సో మజ్జును 3 టైర్ ఏసీలో ఎక్కాడు ప్రెజెంట్ సో నా సబ్స్క్రైబర్స్ కలిసారండి ఇప్పుడే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అందరూ వెళ్ళిపోయారు సో మన సబ్స్క్రైబర్స్ కలిసారు హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాయి వాచింగ్ వరప్రసవరం చాలా సో ఫైనల్ గా మనం వచ్చేసి రైల్వే స్టేషన్ కు వచ్చాం మళ్ళీ ఇది మన కర్మ రైల్వే ట్రాక్ ఒకసారి చూడండి సో ఇట్ సైడ్ అయితే టువర్డ్స్ నిజామాబాద్ రోడ్ వెళ్తుంది అండ్ ఇదంతా కూడా మనకి ఆ సైడ్ ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ కూడా పోతది అని అంటున్నారు వెడల్పులో లైట్ రోడ్ వైండింగ్ లో ప్రెజెంట్ అయితే మనకి కొత్త బ్రిడ్జ్ రాగబో ఇక్కడ కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సో ఇక్కడ నుంచి మన కర్మ రైల్వే స్టేషన్లో ఇంకేమైనా వరస కొత్తవి జరుగుతున్నాయి అనేది చూడడానికి వెళ్తున్నాము జున్ను హాయ్ చెప్పు హాయ్ అందరు సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి శంకుస్థాపన ఓపెన్ చేసిన ప్లేస్ ఇదివరకు వీడియో కూడా చేశాను ఈ పక్కన ఉన్న బిల్డింగ్ ఇక్కడ నుంచి వస్తుందా బ్రిడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందని అయితే మనకు వర్క్ స్టార్ట్ అని తెలుస్తుంది ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు శిలాపాలకం అయితే పెట్టారు కానీ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు మనకైతే ఇదంతా సీసీ రోడ్ ఉంటుంది ఈ సైడ్ ఆ సైడ్ ఏమో బ్లాక్ ట్యాప్ రోడ్ ఉంటుంది ఈ సైడ్ ఏమో సీసీ రోడ్ ఉంటుంది ఇది మనకి ఎక్కువ శాతం గూడ్స్కి సంబంధించిన ట్రైన్ సంబంధించిన లైన్ అంతా ఇటు నుంచి పోయడం వస్తుందన్నమాట సో ప్రజెంట్ అయితే మనం రైల్వే స్టేషన్కి వెళ్దాము రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను మీకు చూపెడతాను నేను సో ప్రజెంట్ కరీంనగర్ రైల్వే స్టేషన్ దారిలో వెళ్తున్నాము ఇటు సైడ్ వెళ్ళాలి మనం ప్రజెంట్ ఇక్కడ బోర్డు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొన్ని జరుగుతున్నవి ప్రయాణికుల అసౌకర్యం తీర్చిస్తున్నాము కావున సహకరించడానికి ప్రార్థన పెట్టారు సో మనకి వర్క్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యడానికి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మీకు లైవ్ తీసుకోవచ్చు మా బండి ఇక్కడ పార్క్ చేసాము సో ఇక్కడ నుంచి వెళ్ళి మేము వచ్చేసి ప్రజెంట్ రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం స్టార్టింగ్ పాయింట్ చూసారు కదా మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇది సరౌండింగ్ అంతా గ్రీనరీ అయిపోయింది ప్రజెంట్ అయితే రైల్వే ప్లాట్ఫామ్ ఇస్తాను కరీంనగర్ టు తిరుపతి రైల్వే ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ ఉంది చూసుకోవచ్చు మా జిన్ను కూడా వచ్చాడు ఈరోజు కూడా పబ్లిక్ బాగానే ఉన్నారు ఇది మన రైల్వే ట్రాక్స్ అండ్ ఇక్కడ పైన అంతా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ లైను అండ్ పైప్స్ వాటర్ పైప్ లైన్ ట్రైన్ వాష్ చేయడానికి ప్లస్ ట్రైన్లో వాటర్ ట్యాంక్లో నింపడానికి సంబంధించిన ట్రాంక్ రెండు ట్రాక్లు అయితే ఉన్నాయి దాడుతున్నాం ప్రజెంట్ జిన్ను నేను సో బెటర్ కదా ట్రాక్స్ జిన్ను రైల్వే ట్రాక్ దాడుతున్నాడు ఇప్పుడు జిన్ను చంపేస్తాడు ఎలా చంపేస్తాను కమా జంప్ యా చూసారా ప్రజెంట్ అయితే రైల్వే ట్రాక్స్ మీద ఒక తిరుపతి ట్రైన్ తప్ప ఏం లేదు లాస్ట్ అటు సైడ్ అవతల సైడ్ గూడ్స్ ట్రైన్ ఒకటి ఉంది అయితే మనకు సెకండ్ ప్లాట్ఫామ్ అనేది ఇటు సైడ్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందంట ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ కాలేదు సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి టువర్డ్స్ దిస్ ఈజ్ టువర్డ్స్ పెద్దపల్లి సారీ దిస్ ఈజ్ టువర్డ్స్ నిజామాబాద్ అండ్ దిస్ ఈజ్ టువర్డ్స్ పెద్దపల్లి సెకండ్ ప్లాట్ఫామ్ అనేది ఈ సైడ్ వస్తుంది సో దిస్ ఈజ్ మొత్తం పట్టుకుంటాను జంపి పట్టుకుంటే జంపి పట్టుకుంటాను పట్టుకుంటే జంప్ యా జిన్న జంపి వేసాడు ఇది మనకి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఇచ్చింది దారికి రైట్ సో కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాం ఫైనల్గా మనకు న్యూగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ దానికి వాడే బ్రిక్స్ చూడండి ఇక్కడ సో ఆల్రెడీ చాలామంది పబ్లిక్ వచ్చేసారు ప్రజెంట్గా ఫ్రెండ్స్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా మళ్ళీ అండ్ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ ఈ ప్లేస్ అన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించింది ఈరోజు వీడియో చూపెట్టాను ప్రజెంట్ అయితే వర్క్స్ ఏమి నడవట్లేదు అంటే మామూలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ రోడ్ వస్తున్నాయి ప్రజెంట్ ఇది వచ్చేసి పూర్తి రైల్వే స్టేషన్ జునైడ్పేట ఇక్కడ నుంచి మనకి తిరుపతి ట్రైన్ కనిపిస్తుంది ప్రజెంట్ ప్లాట్ఫామ్ మీద తిరుపతి ట్రైన్ అయితే ఉంది న్యూ కన్స్ట్రక్షన్కి సంబంధించింది ఇది వర్క్ నడుస్తుంది సో లెట్ అస్ కింద అంతా సిమెంట్ పడిన సిమెంట్ అది ఇది రోడ్ ఇంకా ఇలా ఉంది వెళ్ళాలి సో మళ్ళీ ఈ సైడ్ వచ్చాం మళ్ళీ యథావిధిగా రైల్వే స్టేషన్ ఇటు సైడ్ టువర్డ్స్ పెద్దపల్లి సైడ్ ప్రజెంట్ చూసారు అంతా గ్రీనరీగా మారిపోయింది రైల్వే స్టేషన్ అంత వల్ల ఒక రెండు మూడు వర్షాలు పడుతున్నాయి అయితే బయట వర్షాలు పడుతున్నాయి కరీంనగర్ ఎక్కువ వర్షాలు అయితే పడట్లేదు సో మనం ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించిన సో ప్రజెంట్ ఒక గూడ్స్ ట్రైన్ ఒక తిరుపతి ట్రైన్ మాత్రమే ఉంది ప్లాట్ఫామ్ మీద సో రైల్వే ట్రాక్స్ రెండు ట్రాక్స్ ఉన్నాయి అదనంగా మనకి ఎక్స్ట్రా మూడో ట్రాక్ అనేది అవుతుంది రైల్వే ప్లాట్ఫామ్ కరెక్ట్ ప్రతి తిరుపతి ట్రైన్ ఇది సరౌండింగ్ వెళ్దాం బట్ అటు వెళ్దాం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మనకి సెకండ్ ప్లాట్ఫామ్కి కన్స్ట్రక్షన్ సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి చూసారు కదండి ఫ్రెండ్స్ ఇలా పోల్స్ వేయడానికి అక్కడ అన్ని ప్లేసెస్లో ఆల్రెడీ సెకండ్ ప్లాట్ఫామ్ ఇది ప్రజెంట్ మనం సెకండ్ ప్లాట్ఫామ్లో నిలబడ్డాం అనమాట ఇది సెకండ్ ప్లాట్ఫామ్ అవుతుంది అటు సైడ్ వచ్చేసి థర్డ్ ప్లాట్ఫామ్ అవుతుంది అవతల చూసుకుంటే ఇంకా ఫోర్త్ ప్లాట్ఫామ్ అవుతుంది సిక్స్త్ మధ్య రైట్ ఇవన్నీ ట్రాక్స్ రైల్వే ట్రాక్స్ వేస్తారట మా జిన్నుడు చెప్తున్నాడు
సో మనకు వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే 1, 2, 3, 4, 5, 6 కావచ్చు 7 కావచ్చు ప్లాట్ఫామ్స్ సో చూడాలి మొత్తం వర్క్ అయినా కొద్ది మాకు తెలిస్తే ప్రజెంట్ అయితే మనకైతే సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా సెకండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ ఫోర్త్ కూడా కామన్గా అవుతుంది ఫోర్ ఉన్నాయా సో ఇక్కడికి వచ్చాము ఇక్కడ గూడ్స్ సంబంధించిన రైల్వే ట్రాక్ అవుతుంది మన ఫ్యూచర్లో కూడా ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ కాబోతుంది అనమాట మనకి ఇక్కడ గ్రానైట్తో నడుస్తుంది కనుక ప్రజెంట్ ఉన్న రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ప్లాట్ఫామ్సే కడుతున్నారు ఫ్యూచర్లో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా పెరుగుతాయి అనమాట ఇదండి మనకి గూడ్స్ సంబంధించినవి లేదు ఒకసారి రైట్ ప్రజెంట్ మనకి ఎంటీ డబ్బా మీద రైల్ ట్రాక్ ఉంది సరే డబ్బా దాని మీద ఏం లేకుండా ఎలా ఉందో దీని మీద ఏమి ఉన్నాయో చూడవచ్చు మనకి దీని మీద గ్రానైట్ పెట్టి తీసుకెళ్తారు కదా దీని మీద నాకు ట్రావెల్ చేయాలని చిన్నప్పుడు ఎన్నో కోరిక ఉంది ఆ కోరిక ఎప్పుడు నిలబెడుతో చూడాలి ఎందుకంటే దీని మీద ఓపెన్గా ఉంటుంది అడవిలోకి వెళ్ళి నదులలోకి వెళ్ళి దానికి దీనికి వెళ్తుంది కనుక వెళ్ళినప్పుడు భయం వేస్తుందా ఎట్లుంటుంది అనేది ఒకసారి ట్రావెల్ చేయాలనుంది అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వీడియో చూపెడతాను మీకు ఇలాంటి బోగిల మీద ఏమున్నాయి బండలు ఉన్నాయి చూసారు కదా రైల్వే బొగ్గు మీద అంతా కూడా రైల్వే బొగ్గు పడింది ఇక్కడ జున్ను రైల్వే బొగ్గు మీద నిలబడ్డాడు ఫ్రెండ్స్ ఈ పొజిషన్ వచ్చేసి ఫ్యూచర్లో 5th-6th ప్లాట్ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనమాట 5th-6th ప్లాట్ఫామ్ అవుతుంది 4 ఉన్నాయి 5, 6 అవుతుంది దీన్ని 5, 6 అవుతుంది ఫ్యూచర్లో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా చిన్నపిల్లలు పట్టుకొచ్చేసి ఇక్కడ డబ్బులు నిలబెడుతున్నారు ట్రైన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా వాళ్ళకు ఫోటోలు దిగుతున్నారు కానీ ఫోటోలు దిగే అదే ఎంటర్టైనర్ ఉంటున్నారు కానీ ఇక్కడ ఎవరు కూడా కేర్ తీసుకోవట్లేదు చాలా డేంజర్ అనమాట ట్రైన్ స్టార్ట్ అయ్యి రెడీ ఉంది వెళ్ళడానికి రెడీ ఉంది పిల్లలు చిన్నపిల్లలు తీసుకొని ఫోటో తీస్తున్నారు అక్కడ ప్రజెంట్ అయితే మనం చూసారు కదా తిరుపతి అంటే కర్మటక తిరుపతి అయితే రెడీగా ఉంది వెళ్ళడానికి ప్లాట్ఫామ్ ఉంటుంది అంటే 7 గంటల 10 నిమిషాలు వెళ్తుంది ప్రజెంట్ అయితే 6:30 అవుతుంది ఇంకా గంట టైం ఉంది అయితే చాలామంది అడుగుతున్నారు ఎన్ని ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు అంటే ఇక్కడున్న ప్రజెంట్ ప్రకారం అయితే నాకైతే తెలిసి ఒక 6 ప్లాట్ఫామ్ అయితే ఈజీగా అవుతాయి అనమాట 6 ప్లాట్ఫామ్స్ ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ట్రాక్స్ 2 అవి ఇక్కడ 3వ ట్రాక్ అవతల ఒకటి 4 ట్రాక్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి ఈ 4 ట్రాక్స్లల్లో ఓవరాల్గా చూసుకుంటే అటు రెండు అంటే 6 ప్లాట్ఫామ్స్కి అయితే ఈజీగా ఛాన్స్ ఉంది ఇంక ఎక్స్టెన్షన్ కావచ్చు ఫ్యూచర్లో ఆ జంక్షన్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే మనకి ఆడ గూడ్స్ని హారనిస్తున్నారు ఇంతకుముందు చూసారు కదా ఒక చిన్న పాపను దాని మీద పెట్టించారు గూడ్స్ మీద అది రెడీ అయి ఉంది సో ఇలాంటి పనులు చేయకండి మీరు మాత్రం ఎవరి పిల్లల్ని కూడా దాని మీద గూడ్స్ ట్రైన్లలో కూర్చునిబెట్టి అంటే వాళ్ళది పోయేది పోదు అనేది మనకి ఎవరు కరెక్ట్గా తెలియదు సో మీరు మాత్రం పిల్లల్ని ఎవరు తీసుకొచ్చి ఆ ట్రైన్లో ఎక్కించి ఫోటోలు దించడం కానీ ఇలాంటి పనులు అయితే ఇక్కడ ఈ ప్లేస్లో చేయకండి ఇట్స్ నాట్ గుడ్ సో మీకు నేను వర్క్స్ ఇక్కడ కుప్పలాగా అనిపిస్తుంది సరే ఒక్కొక్క కుప్పకి సీల్గా ఇది సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్ అనమాట సో చూడండి సో దిస్ ఈజ్ ద సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించిన పోల్ ఓకే బండ కాదు ఇలాంటి పోల్స్ అన్నీ అక్కడక్కయ్యాయి అంటే త్వరలో మీరు సెకండ్ ప్లాట్ఫామ్ చూడబోతున్నారు అనమాట సో మా ట్రైన్ జున్ అయితే ట్రైన్ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు ఇంకా మేము ఇంకా బయలుదేరుతున్నాము ఇదంతా కాబోయే సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ 3rd, 4th, 5th, 6th ఈరోజు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ ట్రైన్లో ప్రయాణిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తే తేదీ వచ్చేసి 23 జూలై 2023 మనకి కర్మటక తిరుపతి ట్రైన్లలో మీరు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మొత్తం తప్పకుండా తెలియజేయగలరు మీ జర్నీ ఎలా ఉంది పెద్ద వెళ్ళిన తర్వాత ఎంత టైం అయింది టైంకి వెళ్తుందా లేదా అది కూడా అన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పట్టుకుంటా పద భారతీ రైల్ చూసారు కదా టైం మొత్తం మా మేఘావృతం అయిపోయింది వర్షం పడేలాగా ఉంది మేము ఇక్కడ అయితే బయలుదేరుతున్నాము టైం వచ్చేసి రాజ్కోట్ తిరుపతి కన్వేర్ అని రాసింది బోర్డ్ వచ్చేసి చూసాం కదా సో ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ప్యాసింజర్స్ అయితే చాలామంది ఉన్నారు రైల్వే స్టేషన్లో అయితే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాము ఎందుకంటే వర్షం పడితే మా కెమెరాలు అన్ని తడిసిపోతాయి టాటా బై బై ఇంజన్ వచ్చేసిందట కదా ప్రజెంట్ అయితే ఇంజన్ వస్తుంది ఇంజన్ చేంజ్ అవుతుంది ట్రాక్ నుంచి వెళ్ళి కర్మా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి చూసుకోవచ్చు టాటా బై బై టాటా అయిపోయింది బాయ్ ఎందుకు బాయ్ చెప్తున్నాడు లుధియానా అంట లుధియానా ఇంజన్ వచ్చేసి పోయి ఇంకైతే బయలుదేరుతాము చాలా సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఛానల్ రెండు పోతున్నాయి రెండు ఇంజన్లు పోతున్నాయి సో టైము 6:30 అయిపోతుంది ఇంకొక 60 నిమిషాలు ట్రైన్ అయితే బయలుదేరుతుంది కలిసి అన్నమాట చూసుకోవచ్చు టైం 6:30 కొత్త స్టాల్ సంబంధించిన నిర్మాణం ఇక్కడ జరుగుతుంది అనమాట ఇది చూసారు కదా కరీంనగర్ పబ్లిక్ వచ్చేసి రైల్వే స్టేషన్లో కంప్లీట్లీ ఫ్రెండ్స్ ఇది మనకి ఫోటో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్ అనమాట అలా చూసుకోండి ప్యాసింజర్స్ కూడా చాలామంది ఉన్నారు
కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రజెంట్ అయితే మేము రైల్వే స్టేషన్ వచ్చాము. ట్రైన్ వెళ్ళేదాకా ఉంటామా ఉంటాము అన్నది మనకైతే తెలియదు. సో ఇది మనకి ర్యాంప్ ఇక్కడ తింటారు కదా, సిగ్నల్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అన్నమాట రెండు ప్లేసెస్లో. చలో లేటెస్ట్ గో చూడండి. మేమైతే రైల్వే స్టేషన్లో వచ్చి కూర్చున్నాం ఇంకా ఇక్కడ. టైం ఇంకా పోవడానికి ఇంకా 40 నిమిషాలు టైం ఉంది కనుక. ఏం చేస్తున్నావు నువ్వు చూను చెప్పు. నువ్వు ఎందుకు వచ్చిన రైల్వే స్టేషన్కి? ఇగో గాయస్ హే గాయస్ అంట, అందుకని ఇగో గాయస్ అంటున్నాడు మా జున్ను కూడా. సో ప్రజెంట్ అయితే క్రెయిన్లు అన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి వాతావరణం అంత వల్ల కూడా. చూసారు ఆకాశం అంతా మేఘవృతం అయిపోయింది కంప్లీట్లీ. సో మన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు వాతావరణం అంతా కూడా. సో డెవలప్మెంట్స్ అయితే ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ ఇక్కడ వరకు కూడా పోల్స్ సంబంధించిన ఈ ఇక్కడ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా వచ్చాయన్నమాట కంప్లీట్లీ. సో అది చూడడానికి వచ్చాము. సో త్వరలో మనం సెకండ్ ప్లాట్ఫామ్ చూడబోతున్నాం. సో మా జిన్ను 3 టైర్ ACలో ఎక్కాడు ప్రజెంట్. చలో జిన్ను ట్రైన్లోకి వెళ్ళి చూస్తారంట. ఇక్కడ వాష్ ఏరియా జరగదు వెళ్ళేవరకు మొత్తం ఏసీ కోచ్ అప్పటికి వెళ్తే ఎట్లది. వెయిట్ వెయిట్ వాట్. సో ట్రైన్ ఎక్కి దిగాడు అనమాట మా జిన్ను. కమ్ 3 టైర్ ACకోచ్. ఓకే. సో చూసా కదా ఎంత పబ్లిక్ ఉన్నారు రైల్వే స్టేషన్లో. కంప్లీట్ చాలామంది వచ్చారు ఈరోజు రైల్వే స్టేషన్లో. జిన్ను సో ఈ ప్లేస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్, బిల్డింగ్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నడుస్తుంది. ఇది లొకేషన్ మన కిందకి మన ట్రామ్ ద్వారా వస్తాం కదా. మా జిన్ను ఇంటికి పోదాం అంటున్నాడు. ట్రైన్ వెళ్ళిన తర్వాత నేను పోదాం అని అంటున్నా. ట్రైన్ చూపెట్టే మీకు ఇంకా సరే బయలుదేరుతాను. సో మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో దొరికే ఐటమ్స్ స్టాక్ లేనప్పుడు అంటున్నాడు. అందరు వచ్చి ఇక్కడ రండి, మొత్తం స్టాక్ తీసుకురండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ట్రైన్ వెళ్ళడానికి టైం అయింది, ఒక 5 మినిట్స్ బయట జరుగుతుంది. దానికన్నా ముందు మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రజెంట్ కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్, కరీంనగర్ టు తిరుపతి అండ్ కాజిపేట్ టు దాదర్ ట్రైన్ మాత్రమే నడుస్తున్నాయి. ఈ పుష్పుల్ ట్రైన్స్ అవుతుంది ప్రజెంట్ అయితే ఆపేశారు. ఇది ఫ్యూచర్లో అంటే వర్క్స్ నడుస్తున్నాయి కనుక ఆ ట్రైన్స్ అనేది ఆపేశారు. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయితే అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. సో మా అన్న వాళ్ళు అయితే కంప్లీట్గా వెళ్ళిపోతున్నారు. ట్రైన్ వెళ్ళే టైం ఏంటంటే షాప్ కూడా పనిచేస్తారన్నమాట ఇక్కడ. సో వెళ్ళడానికి అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది ప్రజెంట్గా. టైం వచ్చేసి 7 గంటల 12 నిమిషాలు అవుతుంది. ఇంకొక 3 మినిట్స్లో ఈ ప్లాట్ఫామ్ నుంచి మన తిరుపతి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో జిన్ను ట్రైన్ వెళ్తాను. మన షాప్ కూడా క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ. సో మనకు వెళ్ళిన తర్వాత మన రైల్వే స్టేషన్ను నీట్గా చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడ. సో నా సబ్స్క్రైబర్స్ కలిసారండి. ఇప్పుడే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నారు. సో మీటింగ్ విత్ దెమ్ హ్యాపీ అనమాట చాలా. మీరు ఎక్కడండి? సో బొమ్మకల్ నుండి బయలుదేరుతున్నారు. మీరు వెళ్ళిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి వీడియో కింద, అంటే ఏ టైం రీచ్ అవుతుంది ఎట్లా ఇన్ఫర్మేషన్ పెట్టండి. సో ప్రజెంట్ అయితే మనకి 7 అయింది, 1 నిమిషంలో వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో హ్యాపీ జర్నీ. సో మన సబ్స్క్రైబర్స్ కలిసారు వెళ్తున్నారు. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది చూసుకోవచ్చు. సో టైం 7 గంటల 15 నిమిషాలకు కరెక్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరు రైట్. కరీంనగర్ తిరుపతి ట్రైన్ లీవింగ్ కరీంనగర్ ప్లాట్ఫామ్ వేసుకుని. ఈ వర్క్ స్టార్ట్ అయింది ఇంకా? ఈ వర్క్ స్టార్ట్ అయిందా? ఓకే ఓకే. సో ఇది ఓకే. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ ఒకసారి ఆగింది ఇక్కడ ఎక్కేవాళ్ళు, కొందరు ఎక్కేవాళ్ళు మళ్ళీ ఒకసారి ఆగారు అనమాట. ట్రైన్ చిన్న బ్రేక్ ఇచ్చింది. సో టాటా బాయ్ బాయ్. కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ లాస్ట్ బాక్స్ వచ్చేసింది. అందరు ప్యాసింజర్ వెళ్ళిపోతున్నారు కదా. బాయ్ బాయ్. సో ట్రైన్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే అందరు వెళ్ళిపోయారు. సో మన సబ్స్క్రైబర్లు కలిశారు, వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా అదే వెళ్ళారు. నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు ఓకే. మన తిరుపతి నెల్లూరు హాల్టింగ్ లేదు కానీ ఓకే ఓకే. సో వాస్తవం ఏంటంటే మనకి కర్నూలు నుండి ఓన్లీ తిరుపతి వెళ్తారు అనుకుంటా అందరూ. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ కూడా వెళ్తారు, మన సబ్స్క్రైబర్ వెళ్తారు. సో ఫ్రెండ్స్ ఇది మనం బయటకు వచ్చేసాము. అందరూ వెళ్ళిన తర్వాత ఓకే థ్యాంక్ యూ అండి.